हाय एवरीवन, वेलकम बैक टू अवर चैनल लकी स्पेशल्स। ఈ రోజు మన స్పెషల్ రెసిపీ గోదావరి స్టైల్ చికెన్ ఫ్రై బిర్యానీ। మన గోదావరి జిల్లాలో బిర్యానీ పాయింట్స్ లో ఈ స్టైల్ లోనే చికెన్ ఫ్రై బిర్యానీని చేస్తారండి। సో మనం ఈ రోజు దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం। ఫ్రై పీస్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో చూద్దాం। ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి। 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 పచ్చిమిర్చి, 2 టీ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, కొత్తిమీర, జీడిపప్పు, 1/2 కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసి ఒక బౌల్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి। 500 గ్రామ్స్ బాస్మతి రైస్ ని 1 గంట సేపు నీటిలో నానబెట్టండి। గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకుని 1 టీ స్పూన్ salt, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని 2 నిమిషాల పాటు మరిగించండి। 2 నిమిషాల పాటు మరిగించిన తర్వాత దీనిలో మనం ముందుగా వాష్ చేసుకున్న చికెన్ వేసుకుని సగం పైనే అంటే ఒక 70% వరకు ఉడికించుకోవాలి। ఈ విధంగా చికెన్ మొత్తం వేసేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లోనే ఉడికించుకోండి। మనం ఈ చికెన్ ని ఉడికించేటప్పుడు జీలకర్ర పొడి వేయడం వల్ల ఆ జీలకర్ర పొడి యొక్క ఫ్లేవర్ అనేది చికెన్ పీసెస్ కి బాగా పట్టి చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది। ఈ విధంగా ఒక 70% వరకు కుక్ అయిన తర్వాత వీటిని ఒక బౌల్ లోకి తీసేసుకోండి। ఈ విధంగా చికెన్ మొత్తాన్ని ఒక బౌల్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి। గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని వేయండి। ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి। తర్వాత పచ్చిమిర్చి 1 టీ స్పూన్ వరకు salt ని వేసి ఆనియన్స్ ని లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఆనియన్స్ ని ఫ్రై చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి। ఈ విధంగా ఆనియన్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత మనం దీనిలో 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। 2 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి। తర్వాత దీనిలో 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి। ఇక్కడ కారాన్ని మీకు తగ్గట్టుగా యాడ్ చేసుకోండి। ఈ విధంగా అంతా కలిసిరట్టుగా ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి। తర్వాత కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి। ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించిన చికెన్ ని ఇందులోకి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి। మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి। అదే విధంగా ఆనియన్ గ్రేవీ కూడా చికెన్ కి బాగా పట్టి చికెన్ యొక్క టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। ఈ విధంగా మసాలాలన్నీ చికెన్ పీసెస్ కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే ఉడికించుకోండి। అడుగు మాడకుండా ఉండడం కోసం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి। ఈ చికెన్ ఫ్రై అయ్యేలోగా మనం బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। గ్యాస్ మీద ఒక వెడల్పుగా ఉన్న మందపాటి గిన్నెను పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి। నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత జీడిపప్పు, మరాఠీ మొగ్గ, 2 అనాస పువ్వులు, 2 దాల్చిన చెక్కలు, జాపత్రి, 4 లవంగాలు, షాజీరా, 3 బిర్యానీ ఆకు, 2 యాలకులను వేసుకుని ఫ్రై చేసుకోండి। 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి। ఇవి ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ బాస్మతి రైస్ కి 1/2 గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకోండి। నేను ఇక్కడ 2 గ్లాసుల రైస్ ని తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల వాటర్ ని యాడ్ చేస్తున్నాను। వాటర్ ని యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడే ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకుని వాటర్ ని బాగా మరిగించుకోండి। ఈ విధంగా వాటర్ బాగా మరిగిన తర్వాత మనం దీనిలోకి ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ ని యాడ్ చేసుకోవాలి। ఇక్కడ salt ని కూడా చెక్ చేసుకుని తక్కువగా అనిపిస్తే salt ని కూడా యాడ్ చేసుకుని మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకుని 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోండి। మీ దగ్గర కొత్తిమీర పుదీనా అవైలబుల్లో ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకోండి। 15 నిమిషాల తర్వాత మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయింది।
మీరు బిర్యానీలోకి వాటర్ని కరెక్ట్గా యాడ్ చేసుకుంటే బిర్యానీ అనేది ఈ విధంగా పొడిపొడలాడుతూ వస్తుంది. మనం ఈ చికెన్ ఫ్రైలోకి వాటర్ ఏమీ యాడ్ చేయవసరం లేదండి. దీని మీద మూత పెట్టడం వల్ల దానిలో వచ్చే స్టీమ్కి చికెన్ అనేది కుక్ అవుతుంది. ఆల్మోస్ట్ 15 నిమిషాలు అయిపోయిందండి, ఈ చికెన్ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయింది. మన గోదావరి స్పెషల్ చికెన్ ఫ్రై బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఈ చికెన్ ఫ్రై బిర్యానీని హోటల్లో ఎలా సర్వ్ చేస్తారో చూద్దాం. ఈ విధంగా ఒక బౌల్లో అడుగున చికెన్ పీసెస్ని వేసి దాని మీద బిర్యానీ రైస్ని కూడా వేసి దానిపైన చికెన్ పీసెస్ని ఎగ్ని పెట్టి లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి హోటల్ స్టైల్ చికెన్ ఫ్రై బిర్యానీ రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా టేస్టీగా గోదావరి స్టైల్ చికెన్ ఫ్రై బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేసేయండి. అలా చేయడం వల్ల నేను ఎప్పుడైతే వీడియోస్ పోస్ట్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.